తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వం నూతనంగా మూడవ దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ 60 సంవత్సరములు దాటిన తర్వాత కంటి చూపు మందగించి ఇబ్బందులు పడుతున్న అవాతాతలకు కూడా కంటి వెలుగు పథకాన్ని వర్తింపచేస్తూ పెద్ద ఎత్తున ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్న కుమార్, మాజీ ఎంపీపీ కోట చెల్లయ్య, నాయకులు మల్లెడి కనికిరెడ్డి, కార్యదర్శి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక కోటి చెల్లె కంప్యూటర్ కోడ్ మీకు టెస్ట్ చేసినటువంటి రిపోర్ట్ అన్ని కూడా అందరూ నిక్షిప్తం చేస్తారు. దాన్ని మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ కంప్యూటర్ స్కానింగ్ కోర్టు ద్వారా మీ యొక్క వైద్య రిపోర్ట్లు, మీ తాలూకా రిపోర్ట్లు ఎలా ఉన్నాయో కూడా ఆ కార్డు ద్వారా తెలిసే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి అతి తొందరలోనే మీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం. గతంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా మరి పెన్షన్లు ఆరోగ్యశ్రీ కార్డు జగన్మోహన్ రెడ్డి గారు 10 ఎకరాలు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే కార్యక్రమం చేశారు. మరి బియ్యం విషయంలో కొంత మాట్లాడే వారికి మరి తగ్గించే కార్యక్రమం కూడా చేశారు విషయాన్ని మనం చెప్తున్నాం. కాబట్టి ఎవరికి ఏది అవసరమో దాని వరకు పరిమితం చేసి వారికి ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మెల్లకన్ను డయాబెటిక్ హైపర్టెన్షన్ వల్ల వచ్చేటువంటి నరాలు పాడవచ్చేటువంటి వ్యాధులు కానీ వీటన్నింటికి కూడా మరి ఒక పరిష్కారం ఏర్పాటు చేసి తద్వారా మీకు ఆ వైద్య సదుపాయాలు మరి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం మరి జరుగుతుంది.